ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ 11,350 లెవెల్స్ వరకు వెళ్ళి అక్కడ ఒక రెసిస్టెన్స్ ఎదుర్కొని ఆ తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. మార్కెట్లో ఇవాళ ఇంట్రాడే ఎంత రియాక్షన్ వచ్చిందంటే ఇంచుమించు ఒక 200 పాయింట్ల వరకు మార్కెట్ ఒక దశలో రియాక్ట్ అయ్యి 11,100 బిలో లెవెల్ కూడా వచ్చింది. ఆ తర్వాత మార్కెట్లో తర్వాత ఒక స్ట్రాంగ్ రికవరీ రావడంతో చాలా వరకు లాసెస్, భారీగా వచ్చిన లాసెస్ని పుడ్చుకొని చివరికి స్వల్ప నష్టాలతోటి 50 పాయింట్ల నష్టంతో మార్కెట్ క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మటుకి ఇవాళ 1.7% పైగా పడింది. ఒక 500 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ కనిపించింది. ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ వాలటైల్ ట్రెండ్ని కూడా బాగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. మార్కెట్ మరింత కొంచెం స్టెబిలైజేషన్ అనేది రావాల్సి ఉంటుంది. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అనేది రావాల్సి ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక 11,250 లెవెల్స్ పైన క్లోజ్ అయింది. కాబట్టి ఈ లాస్ట్ 2-3 రోజులు ట్రెండ్ పడి చూస్తుంటే మార్కెట్ 11,100 దగ్గర గట్టి సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం మార్కెట్ హై నుంచి బాగా కంటిన్యూస్గా ఒక 7-8 రోజులు పడింది. కాబట్టి మరింత కొంచెం కన్సాలిడేషన్ అనేది కూడా రావాల్సి వస్తుంది. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 0.8% వరకు నష్టపోయింది. మిడ్ క్యాప్లో ఒక 1.5% నష్టపోయింది. స్మాల్ క్యాప్లో 1.5% నష్టపోయింది. అలాగే ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ మరింత నష్టాలు చూశాయి. 1.7% నష్టపోయింది. ఇవాళ కొంచెం పాజిటివ్గా ఉన్న సెక్టర్ ఏదంటే కనుక 1 ఫార్మా 2% పెరిగింది. అదేవిధంగా ఐటీ స్టాక్స్ కూడా ఒక 1% వరకు పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ NBFCs 1.5% పడింది. సో ఆన్ ద హోల్ మార్కెట్లో ఇవాళ కొంచెం మిక్సర్గా కనిపించింది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక అడ్వాన్సెస్ 22 డిక్లైన్స్ 28 నమోదు చేసుకున్నాయి. ఇవాళ ఒకసారి మార్కెట్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. వాటిల్లో ఏమన్నా ఒక టెక్నికల్ బై పొజిషన్ వచ్చిందేమో చూద్దాం. ఇవాళ సిప్లా 445 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అందులో సిప్లా కూడా వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మర్ స్టాక్. ఇవాళ సిప్లా ఒకసారి చూస్తే కనుక ఇవాళ క్లోజింగ్ ఇవాళ 5% వరకు క్లోజ్ అయింది. ఇవాళ చూస్తే కనుక సిప్లా ఈ 2 రోజుల్లోనూ లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయింది. 400 నుంచి 450 రూపాయల వరకు పెరిగింది. నేను కూడా అనుకున్నాము సన్ ఫార్మాలో కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు, డబుల్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయినట్టు కొంచెం షార్ట్ టర్మ్ అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు అనుకున్నాము. సో ఆన్ ద హోల్ సిప్లాలో పూర్తిగా ట్రెండ్ రివర్స్ అవ్వకపోయినప్పటికీ షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఒక స్వల్పకాలిక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సిప్లాలో. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇటీవల కాలంలో చూస్తే కనుక కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్ అనుకోవచ్చు. ఇవాళ 4% పెరిగింది. 3,170 రూపాయల దగ్గర క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఓవరాల్గా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి కరెక్ట్ అయినప్పటికీ సపోర్ట్ లెవెల్ 2,900 నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే మొన్న వచ్చిన హై 3,350 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ సన్ఫార్మా. 2.8% పెరిగింది సన్ఫార్మా. సన్ఫార్మా కూడా చూస్తే కనుక ఈ లోయర్ లెవెల్స్లో గట్టి మద్దతుంది. 400 రూపాయల పైన బౌన్స్ బ్యాక్ అవడంతో సన్ఫార్మాలో షార్ట్ టర్మ్లో కూడా కొంచెం రికవరీ లక్షణాలు కనిపిస్తుంది సన్ఫార్మాలో. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక పవర్ గ్రిడ్. 196 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్. బట్ ఓవరాల్గా మనకి పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో చూస్తే కనుక ఒక మేజర్ మొమెంటం అనేది జనరల్గా మనకి అంతగా చూడలేదు. కొంచెం బాగా కంటిన్యూస్గా ఒక 6 నెలలు బట్టి చూస్తుంటే కంటిన్యూస్గా వీక్ ట్రెండ్ ఎగ్జిబిట్ చేసి ఈ వారంలో చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది ఏర్పడింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. 197 రూపాయల క్లోజ్ అయిన పవర్ గ్రిడ్కి మొన్న 6 నెలల క్రితం వచ్చిన హై 215-220 రూపాయల వరకు ఇంకొక 10% వరకు అప్సైడ్ పొటెన్షియల్ టార్గెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్లను మంత్లీ చార్ట్లను సపోర్ట్ తీసుకొని రీబౌండ్ అయ్యి రివర్స్ అవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ 5 గెయినర్స్లో ఈ స్టాక్ కనిపించింది. ఈ మధ్య గెయిల్ చూస్తే 130 రూపాయల నుంచి ఈ స్టాక్ 100 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి ఒక స్వల్ప రికవరీ బాటలో ఉంది. గెయిల్లో మటుకు టెక్నికల్గా బాగా వీక్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక మేజర్ డౌన్ సైడ్ రివర్సల్ బార్ ఏర్పడింది. రివర్సల్ బార్ ఏర్పడిన తర్వాత ఈ వారంలో ఒక పుల్ బ్యాక్ రికవరీ కనిపిస్తుంది తప్ప కానీ ఇంకా పెద్దగా ట్రెండ్ రివర్సల్ అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో కాబట్టి ఓవరాల్గా వీక్గానే ఉందనుకోవచ్చు. ఇందులో బెటర్ స్టాక్స్ ఇవాళ చూసిన దాంట్లో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది.
అలాగే అరవింద ఫార్మా కూడా చూస్తే కనుక సన్ ఫార్మాలో కొంచెం ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేషన్ అయిన స్టాక్ అరవిందో. అరవిందో కొంచెం మొమెంటం ఉంటుంది, కొంచెం జనరల్గా ఈ స్టాక్లో వాలటైల్ మూమెంట్స్ అనేది ఎక్కువ చూడొచ్చు మనం. సో అరవిందో బాగా కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో నేను కూడా ఇంకొక 10% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎస్ బ్యాంక్ ఇవాళ 6% పడింది, ఏషియన్ మోటార్స్ 4% పడింది, బజాజ్ ఫైనాన్స్ 4% వరకు పడింది, ఐటీసీ 3.5% వరకు పడింది, టాటా మోటార్స్ కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది, అంతకర్థం ఎంత బాగా పెరిగిందో అదే స్పీడ్లో కంటిన్యూస్గా పడుతూ వస్తుంది, 126 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా మోటార్స్. అలాగే ఒకసారి మనం టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే కనుక వాళ్ళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 40 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 15% పెరిగింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకసారి చూస్తే కనుక లాస్ట్ ఒక 1 ఇయర్గా 100 రూపాయల నుంచి 35 రూపాయల వరకు బాగా పడి కొంచెం ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో పెద్ద టెక్నికల్గా మూమెంట్ పెద్ద ఏమీ చెప్పుకోదగ్గట్టుగా కనిపించట్లేదు, జస్ట్ ఒక మైనర్ రికవరీ లాగా కనిపిస్తుంది. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక బీఏఎస్ఎఫ్ లిమిటెడ్, ఇవాళ 13% బాగా పెరిగింది. అవుట్ స్టాండింగ్గా స్ట్రాంగ్ గెయిన్స్ అనేది ఇవాళ నమోదు చేసుకుంది బీఏఎస్ఎఫ్లో. ఇవాళ బీఏఎస్ఎఫ్ 1148 రూపాయల్లో క్లోజ్ అయింది బీఏఎస్ఎఫ్. ఒకసారి బీఏఎస్ఎఫ్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా వీక్గా ట్రేడ్ అయిన స్టాక్ గత 6 నెలలు 7 బట్టి. ఈ వారంలో చూస్తే 2 వారాలుగా 850 రూపాయల నుంచి 1150 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్ బీఏఎస్ఎఫ్. బీఎస్ఎఫ్ చూస్తుంటే కనుక టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. బేసికల్గా బీఎస్ఎఫ్ చూస్తే కనుక కెమికల్స్లోను అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో ఉన్న కంపెనీ బీఎస్ఎఫ్. బీఎస్ఎఫ్ ఓవరాల్గా ఒకసారి ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ పాజిటివ్ గ్రోత్ పెద్దగా కనిపించలేదు గత కొన్ని సంవత్సరాలుగా. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బీఎస్ఎఫ్కి పెద్ద లాస్ట్ కపుల్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెద్ద ఏమీ ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఈక్విటీ తక్కువగా ఉన్నప్పటికీ డెట్ కూడా కనిపిస్తుంది బీఎస్ఎఫ్కి. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక జాన్సన్ కంట్రోల్ సీట్స్, ఇవాళ ఒక 12% వరకు పెరిగింది, 3348 రూపాయల్లో క్లోజ్ అయింది జాన్సన్ కంట్రోల్ హిట్స్. జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా కన్జ్యూమర్ గూడ్స్లో ఉన్న స్టాక్ గత కొన్ని నెలలుగా పెరుగుతూనే వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక హైలోనే బాగా పటిష్టంగా కనిపిస్తుంది జాన్సన్ కంట్రోల్ హిటాచి. సో ఉన్నవి కంటే హోల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్ కన్జ్యూమర్ ఇది ఒక వీక్ స్టాక్, ఇది ఇవాళ కాకపోతే ఒక 10% పెరిగింది ఫ్యూచర్ కన్జ్యూమర్. సో జనరల్గా కొంచెం వీక్ స్టాక్స్లో ఎప్పుడు పెరుగుతాయి సడన్గా ఎప్పుడు ర్యాలీస్ వస్తాయనే అంశాన్ని మనం కరెక్ట్గా చెప్పలేము. ఇవాళ ఫ్యూచర్ కన్జ్యూమర్ బాగా రికవర్ అయింది, కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 25 రూపాయల నుంచి 12 రూపాయల వరకు వెరీ షార్ట్ టర్మ్లో సగం అయిపోయిన స్టాక్ ఫ్యూచర్ కన్జ్యూమర్. ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది, బట్ ఓవరాల్గా అండర్లైన్ ఏంటంటే బాగా వీక్గా ఉంది అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 3M ఇండియా ఇవాళ 8% పెరిగింది. 3M ఇండియా ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో గత కొన్ని వారాలుగా నెలలుగా ఈ స్టాక్ 20,000 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఈ వారంలో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది కనిపించింది 3M ఇండియా. 3M ఇండియా కూడా చూస్తే కనుక ఓవరాల్గా చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. బేసికల్గా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ 3M ఇండియా. వాల్యుయేషన్ సైడ్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందనుకోవచ్చు. సో అలాగే 3M ఇండియా చూస్తే బారోయింగ్స్ అంటే డెట్ కూడా కనిపిస్తుంది. ఈక్విటీ తక్కువగా ఉన్నప్పటికీ డెట్ కూడా కొంచెం హయ్యర్ సేల్ ఉన్నట్టు కనిపిస్తుంది 3M ఇండియా. నెక్స్ట్ స్టాక్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో ఎస్ఎల్ ప్రోపెక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఈ స్టాక్లో కూడా ఒక మంచి కన్సాలిడేషన్ చూసాము. కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 173 రూపాయల దగ్గర ఇటీవల కాలంలో వచ్చిన లో సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది ఎస్ఎల్ ప్రోపెక్. సో ఎస్ఎల్ ప్రోపెక్ చూస్తే టెక్నికల్గా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది.
మార్కెట్ ఏమాత్రం కొంచెం పాజిటివ్ ఉందంటే ఇక్కడ నుంచి 200-220 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బేసికల్గా ప్యాకేజింగ్ రంగంలో ఉన్న స్టాక్ ఎస్ఎల్ ప్రోపాక్ డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తూ మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ఎస్ఎల్ ప్రోపాక్. అలాగే ఎస్ఎల్ ప్రోపాక్ కూడా చూస్తే కనుక ఈక్విటీ పర్వాలేదు, 63 కోట్లలో ఉంది. డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది, మేనేజబుల్ లెవెల్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఎస్ఎల్ ప్రోపాక్ కూడా ఒక డీసెంట్ స్టాక్ లాగా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఎల్జీ ఎక్విప్మెంట్ 211 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 6% పైగా పెరిగింది ఎల్జీ ఎక్విప్మెంట్స్. చాలా కాలం తర్వాత ఎల్జీ ఎక్విప్మెంట్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇది బేసికల్గా ఎయిర్ కంప్రెసర్స్ తయారు చేసే కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్. వాల్యుయేషన్ చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఈ మధ్య 300 రూపాయల నుంచి కంటిన్యూస్గా పడుతూ వచ్చింది ఎస్ఎల్ ప్రోపాక్. అండ్ ఎస్ఎల్ ప్రోపాక్ చూస్తే కనుక డీసెంట్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, అందువల్ల మంచి ఓవరాల్గా డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఎల్జీ. సో ఓవరాల్గా చూస్తే కనుక నెక్స్ట్ స్టాక్ అలహాబాద్ బ్యాంక్, ఇవాళ 5% పెరిగింది. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ ఇవాళ 5% పెరిగింది. బిర్లా సాఫ్ట్ పెరిగింది. దివాన్ హౌసింగ్ పెరిగింది. ఫోనిక్స్ మిల్స్ 772 రూపాయల్లో క్లోజ్ అయింది, 4% పైగా పెరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా అందర్ డీసెంట్ ఫార్మా కంపెనీ 172 రూపాయల్లో క్లోజ్ అయింది. సో గ్రాన్యూల్స్ ఇండియా కూడా చూస్తే కనుక ఫార్మాలో వచ్చిన ర్యాలీలో ఇవాళ గ్రాన్యూల్స్ ఇండియా పార్టిసిపేట్ చేసింది. ఓవరాల్గా చూస్తే కనుక గ్రాన్యూల్స్ ఇండియా స్ట్రాంగ్ అనేది అనుకోవచ్చు. హయ్యర్ లెవెల్లో 190 లెవెల్స్, 195 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ ఈ క్లాక్ సర్వీసెస్, జీటిఎన్డి, కార్పొరేషన్ బ్యాంక్, ఆయిల్ ఇండియా, లిండే ఇండియా, సెరాఫ్ శానిటరీవేర్, జేబీ కెమికల్స్, పిడిలైట్, అజంతా ఫార్మా, గోష్, స్టెల్లే టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, ఇవన్నీ కూడా యావరేజ్గా 2 నుంచి 2.5% వరకు పెరిగిన స్టాక్స్. అలాగే ఇప్పుడు ఒకసారి బి గ్రూప్లోనే మంచి డీసెంట్ కంపెనీలో నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ రంగ్ ఆఫ్ స్టాక్స్ చూస్తే వాళ్ళ కల్టన్ టెక్నాలజీస్ ఇవాళ 20% పెరిగింది. మొరాజీ టెక్స్టైల్స్ ఇవాళ 11% పైగా పెరిగింది. కోరల్ ఇండియా, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్, ప్రీమియర్ పాలీ, ఇంటెన్స్ టెక్నాలజీస్, జూపిటర్ ఇన్ఫర్మేటిక్స్, పంజాబ్ కమ్యూనికేషన్స్, ఆనంద్ రాజ్, టీసీఏ డెవలపర్స్, పొన్ని షుగర్స్, క్యాంటబెల్ రిటైల్, ఇండో థాయ్, ఇండో కోకో రెమెడీస్, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్, ఫజే ఇంజనీరింగ్, హెచ్డి మీడియా, అటలైట్, మోటార్ అండ్ జనరల్, ఎస్ఎల్ షిప్, ఎస్ఆర్ షిప్పింగ్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 5 నుంచి 7% వరకు పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో అందు హోల్ ఫైనల్ చెప్పాలంటే మార్కెట్ ఇవాళ బాగా వాలటైల్ ట్రెండ్ చూసాము. హైయర్ లెవెల్లో కరెక్షన్ కనిపించింది, లోయర్ రేట్ నుంచి రికవర్ వచ్చింది. ఆల్మోస్ట్ డేకి హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది. ఇండస్ట్రీస్గా క్లోజ్ అయింది. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. రేపు మళ్ళీ ఇంకోసారి బహుశా 11,350 టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ స్థాయి పైన కనుక క్లోజ్ అయితే మార్కెట్లో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి మరింత వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.